టెక్నికల్ టెక్నికల్ పాయింట్ అది. దాంట్లో నువ్వు ఏ సుప్రీంకోర్టుకి వెళ్ళావు, ఎవరు కోర్టుకి వెళ్ళాపారు, అవును, కదలడానికి లేదు, బిల్డింగ్ కట్టుకోవడానికి లేదు, అక్కడ ఏ పని చేయడానికి లేదు అని కూడా ఆపారు. అంటే రాష్ట్రానికి జరిగే మంచి ఏంటి? ఇప్పుడు నిజంగా సీఎం వెళ్ళి అక్కడ కూర్చొని పరిపాలించినంత మాత్రాన ఆయన వెళ్ళారని ఓ కంపెనీలు వచ్చేసి పరిశ్రమలు వచ్చేసి పెట్టేస్తారు అక్కడ. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అన్న ఫీలింగ్ కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్తే ఆటోమేటిక్ స్పందన చాలా ఎక్కువే ఉంటుంది. అంటే ఆయన వెళ్ళకపోయినా కంపెనీలు వస్తున్నాయి, వెళ్ళకపోయినా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చే తీరుకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో విజయవాడలో ఆటోనగర్ అండి, విజయవాడలో వస్త్రలత, విజయవాడ గుంటూరులోనే కార్పొరేట్ ఎడ్యుకేషన్. చంద్రబాబు అక్కడికి వెళ్ళి కూర్చున్నాకే కదా ఈయన అక్కడికి వెళ్ళింది. ఇక్కడంతా మూసుకుపోయింది, మునిగిపోయింది. అప్పుడే ఒక్క మాచివరం ఏరియాలోనే 100కి పైగా ఉండే ఫార్మా కంపెనీలు అన్నీ అక్కడ కూర్చుని పరిపాలించబట్టినే నడిచింది. అట్లాగే రాజధాని అనేటువంటిది అది చిన్నదనుకోండి, ఇప్పుడు అమరావతి లాంటిది అనుకోండి, రారు. ఎందుకంటే ఆ 55,000 ఎకరాల్లో వీళ్ళందరూ కూర్చోవాలి. అంటే గవర్నమెంటే ఇవ్వాలి అక్కడ ల్యాండ్. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఓపెన్, ఎవరికి అక్కడ కొనుక్కోవచ్చు. హైదరాబాద్లో ఏం చేస్తాం, మనం కావాలన్నా కొనుక్కోవచ్చు. హైదరాబాద్ క్యాపిటల్ కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాలా, కేటీఆర్ పర్మిషన్ తీసుకుని ఇల్లు కొంటామా, లేదు కదా అక్కడ.